Hi friends, in the Varaku Mana Chaitu Editz channel, subscribe check pote, subscribe chescuni, Pakadina bell icon activate chesse, mempete prati video, miku first notification aite vastundi. Hello, hi friends, hello, Narup. Iroji video in Miku, thumbnail at the chooser gada. Ikamanki Miku screen with Gambistanaga. Then recent the community able post at the pattern jergindi. So Ivadanga tutorial Chemandra and Cheman Jepesi, Adigaro, so comments like the chase Aran Mata. So Ikamikandraki over the Jepes at the video at the chestanaga. So video could skip checking at the chodandi. మీరు కూడా కన్ఫర్మ్ గా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా అయితే సో మీకు అర్థమయ్యేది ఈజీగా అయితే చెప్తాను సో నా కష్టానికి ఒక లైక్ అయితే వేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సీ ఒకసారి చూడండి ముందుగా మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ లింక్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఎడిట్ ఏ ఫోటో అయితే కనిపిస్తుంది కదా ఎడిట్ ఏ ఫోటోలోకి అయితే వెళ్ళండి ఎడిట్ ఏ ఫోటోలోకి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి యాడ్ ఫోటో అయితే కనిపిస్తుంది కదా యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసుకోండి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను సో ఇదంతా బ్లర్ అయితే చేస్తున్నాను అన్నమాట ఇక్కడ మనకి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అంటే సేమ్ ఈ విధంగా దిగినట్లుగా అంటే మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దిగినట్లుగా ఉండాలన్నమాట నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఇక్కడ మనకి ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు క్లారిటీగా రావట్లేదు అని అనుకుంటే కనుక క్యామ్ పిక్ అయితేనే మనకి క్లారిటీగా అయితే వస్తుంది అనమాట డిఎస్ఎల్ఆర్తో దిగిన ఫోటో అనేది అయితే క్లారిటీగా అయితే మంచిగా అయితే వస్తుంది అనమాట ఇక్కడ మనకి నేను ఈ విధంగా వేరే వాళ్ళతో దిగిన ఫోటో ఇది సో దానికోసం నేను ఇది కట్ చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఈ ఫోటోకి తగ్గట్టుగా అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం క్లారిటీగా అయితే వచ్చింది అండ్ మీకు దీంట్లో నాకు చిన్న మిస్టేక్ అయితే కనిపిస్తుంది అనమాట దీంట్లో చిన్నది అరేంజ్ అయితే చేయలేదు ఇక్కడ మనకి అరేంజ్ అయితే క్లిక్ చేసుకొని ఈ విధంగా జూమ్ అయితే చేసుకొని ఇక్కడ జస్ట్ సింపుల్గా చిన్నగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ లైట్ లైట్గా చిన్నగా అరేంజ్ అయితే చేసుకోండి అంటే ఇక్కడ మనకి ఏంటంటే నేను కదా ఫోటోషాప్లో చేసినప్పుడు ఫెదర్ అనేది అయితే వస్తుంది బట్ ఇది ఫోటోషాప్ కాదు కాబట్టి పిక్సార్ట్ కాబట్టి లైట్గా మనం ఈ విధంగా అయితే అరేంజ్ అయితే చేసుకుంటే లైట్గా ఫెదర్ వచ్చినట్లుగా వస్తుంది ఓకేనా ఇక్కడ మనకి నేను అరేంజ్ అయితే చేస్తున్నాను అంటే క్లారిటీగా అయితే మీకు అర్థం కావడం కోసం ఏది చెప్తున్నాను ఇప్పుడు మనకి నేను వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను మొత్తం ఇదంతా అరేంజ్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట సో నేను ఏం చేశానంటే ఈ ఎడ్జెస్ అయితే ఉన్నాయి కదా ఇదంతా ఎరేజ్ అయితే చేశాను అంటే మనకి ఫోటోషాప్లో ఫెదర్ అనేది అయితే వస్తుంది ఆటోమేటిక్గా బట్ మనకి పిక్సార్ట్లో మొబైల్లో కాబట్టి ఫెదర్ అనేది అయితే రాదనమాట ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఎవరైతే ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది కటింగ్లా మనకి ఫోటో చూసినట్టు అర్థమైపోతుంది అనమాట కటింగ్ చేసినట్లుగా ఉండకుండా ఇలా లైట్కి ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకుంటే మనకి ఎరేజ్ చేసినట్లుగా ఉండదు నిజంగా దిగినట్లుగా అయితే అనిపిస్తుంది అనమాట అండ్ మనకి క్యామ్ ఫోటో అయితే మాత్రమే ఈ విధంగా అయితే చేయగలం మొబైల్తో దిగిన ఫోటో అనేది అయితే ఈ విధంగా ఎరేజ్ అయితే చేయలేము అంటే అది క్లారిటీగా ఉండదు కాబట్టి మనం ఎంత మెగాపిక్సల్ అని సరే మనకి క్లారిటీగా అయితే ఉండదన్నమాట మొబైల్ పిక్ అనేది క్యామ్ పిక్ మాత్రమే ఈ విధంగా క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇంత క్లారిటీగా అయితే వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఎరేజ్ చేసినట్టుగా లేదు నిజంగా దిగినట్లుగా అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను మీకు ఎలా ఉందనైతే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ ప్రభాస్ గారి ఫోటో పక్కన మన ఫోటో అనేది అయితే పెట్టడం జరిగింది అది కూడా మీకు మొత్తం వీడియో అండ్ అయిపోయాక చూపిస్తానన్నమాట ఇక్కడ నేనే అరేంజ్ అయితే చేస్తున్నాను అంటే ఇది కటింగ్లు చేసినట్టుగా కనిపిస్తుంది సో దానికోసం నేను అరేంజ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే చేశాను చేసాక ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోవాలన్నమాట టిక్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎడ్జెస్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అనేది కొంచెం లైట్గా అయితే పెట్టుకోండి ఓకేనా మన ఫోటో అనేది అయితే బ్రైట్నెస్ అయితే వచ్చింది ఇప్పుడు టిక్ మార్క్ అయితే చేసుకున్నాను అండ్ మళ్ళీ టిక్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ యారో బటన్ క్లిక్ చేసుకుని గ్యాలరీ అయితే క్లిక్ చేసుకున్నాను ఇప్పుడు మనం లైట్ రూమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి లైట్ రూమ్లో మనం ఎడిటింగ్ అయితే చేయాలన్నమాట సో లైట్ రూమ్లో ఎడిటింగ్ చేయాలి ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి నేను ఇప్పుడు చేసిన ఇమేజ్ అనేది అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనం చేసిన ఇమేజ్ అనేది అయితే సారీ ఇక్కడ ఓకే ఇక్కడ మనకి యాడ్ అయితే చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్నాక
ఇక్కడ మనకి ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చాక ఇప్పుడు మనకి నేను సింపుల్ సెట్టింగ్స్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ లైట్లోకి అయితే వెళ్ళండి, లైట్లోకి వెళ్ళాక ఇక్కడ కర్వ్లోకి వెళ్ళి సారీ ఒకసారి మనకి ఎక్స్పోజర్ అయితే పెంచుకోవాలన్నమాట. ఇక్కడ మనకి సారీ ఓకే, ఇక్కడ మనకి ఎక్స్పోజర్ అయితే లైట్గా పెంచుకోండి, ఈ విధంగా పెంచుకోండి, చిన్నగా పెంచుకోండి సరిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ ఏం అవసరం లేదు. ఇక్కడ మనకి మిక్స్లోకి అయితే వెళ్ళండి, వెళ్ళాక ఇక్కడ మనకి రెడ్ కలర్ అయితే కింద మనకి గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే కొంచెం సాచురేషన్ పెంచుకోండి. అండ్ ఇక్కడ రెడ్ కూడా కొంచెం పెంచుకోండి, అంటే నా కలర్ షర్ట్ అనేది రెడ్ కలర్ కాబట్టి. అండ్ బ్లూ కలర్ కూడా లైట్గా పెంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ రెడ్గా అయితే కనిపిస్తుంది కదా, లూమినెన్స్ అనేది కొంచెం పెంచుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే పెంచుకోవాలి. పెంచుకున్నాక ఇక్కడ మనకి విగ్నెట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ విగ్నెట్ 4th అనేది కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ విగ్నెట్ అనేది కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఎడ్జెస్ అనేవి కొంచెం అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెదర్ అనేది కూడా కొంచెం పెట్టుకోవాలి. ఓకే, అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్ని కొంచెం పెంచుకొని, అండ్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం పెంచుకొని, అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం పెంచుకోండి. అండ్ స్మూత్నెస్ కూడా కొంచెం పెంచుకోవాలన్నమాట, స్మూత్నెస్ అనేది. ఈ సెట్టింగ్స్ అనేది అర్థం కాకపోతే కనుక ఒకసారి వీడియోలో బ్యాక్ వెళ్ళి కొంచెం చేసుకోండి, అంటే వీడియో కొంచెం ఎక్కువ అయితే అయిపోతుంది. ఇప్పటికే 6 మినిట్స్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనకి షేర్లోకి వెళ్ళి సేవ్ టు డివైస్ అయితే చేసుకోండి. సేవ్ టు డివైస్ చేసి ఓకే చేసి ఇప్పుడు రెమెనీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు రెమెనీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. రెమెనీ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక రెమెనీలో ఎన్హాన్స్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి స్కిప్ అయితే చేశాను. ఇక్కడ ఎన్హాన్స్లోకి వెళ్ళి మనం ఏదైతే ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ క్రియేటింగ్ టాస్క్ అని చెప్పేసి ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోతే మనకి ఇమేజ్ అనేది అయితే ఎన్హాన్స్ అయిపోద్ది, అంటే క్లారిటీగా ఉన్న ఇమేజ్ అనేది ఎన్హాన్స్ అయిపోద్ది. ఇది వీడియో స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి యాడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. యాడ్ అయిపోయాక ఇక్కడ మనకి ఇంటో అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి క్లారిటీ చూసుకోండి, క్లారిటీ అనేది అయితే బాగుంటుంది. క్లారిటీ అనేది ముందు ఫోటోకి ఈ ఫోటోకి చాలా క్లారిటీ అనేది అయితే మారుతుంది అన్నమాట. సో ఈ విధంగా అండ్ క్లారిటీ అనేది అయితే మారుతుంది. ఈ ఫోటో అనేది బిఫోర్ ఫోటో, ఇది ఆఫ్టర్ ఫోటో, కొంచెం క్లారిటీ అనేది అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకొని అక్కడ సేవ్ అయితే చేసుకోండి. సేవ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోలో ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ మీకు చెప్పాను కదా ప్రభాస్ గారు ఫోటో చేశానని చెప్పేసి, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ప్రభాస్ గారి ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేయడం జరిగింది. సో మీకు కావాలంటే కనుక వీడియో అయితే చేస్తాను అన్నమాట. కావాల్సిన అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ నాకు ఈ కష్టానికి ఒక లైక్ అయితే చేస్తారని చెప్పేసి అయితే కోరుకున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, మిగతా వాళ్ళకి కూడా సజెషన్లోకి అయితే వెళ్తుంది. సో వాళ్ళు కూడా చూసుకొని చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకుని ఆల్ అనేది అయితే వస్తుంది అన్నమాట, ఆల్ చేయండి. సో నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా ఏ టైంకి పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే మందరికి సెలవు. జై హింద్.